ద లార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరి యొక్క పునరుత్థాన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతయు మనల్ని కాపాడిన దేవుడు ఈ వారమంతయు కూడా కాపాడి మనలను నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 42వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇందులో గొప్ప వాగ్దానం ఉన్నది. దేవుడు మనకు తాను చెప్పిన మేలంతటిని మన మీదికి రప్పించబోచున్నాడు. ఈ విషయాన్ని మనం నమ్ముతున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా మరి నిరర్థకము కానేరవు. అయితే మనం చేయవలసిన పని మనం ఖచ్చితంగా చేయవలసినది. ఎందుకంటే ప్రతి వాగ్దానమునకు ముందు వెనుక ఉండే ఒక నిబంధన కానివ్వండి, ఒక కట్టడ కానివ్వండి, ఒక ఆజ్ఞ కానివ్వండి, దానిని మనం తప్పకుండా దేవుడు చెప్పినటువంటిదంతా కూడా పాటించవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎంతో నిరాశపడ్డాడు. ఎందుకంటే వారు దేవునికి విరోధంగా చాలా హేయమైన పనులను చేశారు, చాలా మందిరాన్ని అపవిత్రపరిచారు, హేయమైన వాటిని వాటిలో పెట్టారు. ఇలాంటివన్నీ చేసినందువల్ల దేవుడు చాలా కోపపడి వారిని ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను పీడింపబడి అది బబులోను రాజు చేతికి అప్పగింపబడాలని దేవుడు దానిని గురించి చెప్పాడు. అదే ఆయన చెప్పినటువంటి గొప్ప కీడు. ఈ అధ్యాయం ఈ వచనంలో 42వ వచనంలో నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే. అంటే ఆ కీడు ఏమిటంటే వారందరూ కూడా అన్య రాజుల చేతికి అప్పగింపబడి వారి క్రింద చాలా కష్టపడ్డం. అదే దేవుడు వారికి చేసినటువంటి కీడు. వారందరిని కూడా దేవుడు కోపోద్రేకం చేతను, మహారౌద్రం చేతను వారిని అనేక దేశాలకు చెదరగొట్టాడు, అనేక దేశాలకు వెళ్ళగొట్టాడు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే వారిని తిరిగి ఆ దేశంలన్నిటిలో నుండి ఏ దేశాలకైతే వారు వెళ్ళగొట్టబడ్డారో ఆ వెళ్ళగొట్టబడిన దేశంలన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించాలనే ఉద్దేశంతోనే ఆయన 32వ అధ్యాయంలో యిర్మీయాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఒక భూమిని కొనమని చెప్పాడు. అది అనాథతులో ఉన్న భూమిని కొనమని దేవుడు అతనికి చెప్పాడు. ఆ భూమిని కొని ఆ పత్రాలన్నిటిని కూడా అవి చెడిపోకుండా చాలా కాలము అవి పాడైపోకుండా ఉండునట్లుగా ఒక మంటి కుండలో దాచిపెట్టమని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి యిర్మీయా ఆ విధంగా చేసిన తర్వాత యిర్మీయా దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే ప్రభువా, నువ్వు ఇంతగా మరి పొలం కొని పెట్టమని చెప్తున్నావు, మరైతే నువ్వైతే ఆల్రెడీ వాళ్ళందరినీ ఎంతో కీడు వారి మీదకి రప్పించావు, వీరి అన్నీ వారి యొక్క పట్టణాలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి కదా, మరి ఖడ్గము, క్షామము, తెగులు ఇవన్నీ కూడా వచ్చాయి, మరి కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగింపబడి నన్ను వేగ చెప్పావు కదా, మరి ధనం ఇచ్చి ఈ పొలం కొనుక్కోమని ఎందుకు చెప్తున్నావు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఆయన తాను తలంచిన రీతిన, అంటే ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పుటకు, ఒక తండ్రి తన కుమారుల ఎడల ఏ విధంగా
తన కుమారులను ఏ విధంగా శిక్షిస్తాడో, తప్పుదారిన పోతూ ఉంటే వారిని ఏ విధంగా బాగు చేస్తాడో ఆ విధంగా ఆయన శిక్షించినప్పటికీ కూడా తిరిగి వారిని రప్పిస్తాను. రప్పించినప్పుడు వారికి భూమి కావాలి కాబట్టి ఆ భూమిని కొని జాగ్రత్తగా పెట్టమని దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి పట్ల ఎంతో గొప్ప కృప, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. వారిని వదులుకోవడం ఆయనకి ఇష్టమే లేదు. అందుకే ఆయన నలుదిక్కుల అనేక దేశాలకు ఇశ్రాయేలీలను చెదరగొట్టినప్పటికీ కూడా వాళ్ళని తిరిగి రప్పించాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అదే వాగ్దానంను ఇప్పుడు 42వ వచనంలో చేస్తున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని తిరిగి వారికి నేను ఏమేమి మేలులు చెప్పానో ఆ మేలులన్నీ కూడా వారికి రప్పిస్తాను అని చెప్తున్నాడు. వారికి ఆయన చేసే మేలు ఏంటంటే వారిని అందరినీ కూడా వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడేటట్లుగా వారికి ఒక మంచి హృదయం ఇస్తాడంట దేవుడు. వారు భయపడేటట్లుగా తనకు భయపడి విధేయులగునట్లుగా చేస్తాడు. ఆ తర్వాత వారికి ఏక హృదయమును ఏక మార్గమును వారికి దయచేస్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే వారికి మేలు చేయుట నిత్యము అంటే తాను ఎల్లప్పుడూ ఇశ్రాయేలీలకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి వారితో ఒక నిత్యమైన నిబంధనను వారితో చేయాలని ఆశపడుతున్నాడు. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు నేను వారి యందు ఆనందిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు కదా ప్రభు, మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో మనము కూడా ఏ విధమైనటువంటి అవిధేయతతో ఆయనకు దూరంగా అయి ఉంటే, మరి కొంతమంది విషయంలో ఆలోచిస్తే అనేక మార్లు మనము దేవునికి విరోధంగా కొన్ని కొన్ని పాపములు చేస్తూ ఉంటాము. అనేక మార్లు తిరిగి వచ్చి ప్రభువును క్షమించమని అడుగుతూ ఉంటాము. అయితే దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనం ఎంత అవిధేయత చూపి ఆయనకు దూరంగా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని తిరిగి సమకూర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. మనతో నిత్యము అంటే ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, అన్ని జనులను కూడా దేవుడు ప్రేమించి మన కొరకు ఈ లోకానంతటినీ దేవుడు ప్రేమించాడు గనుక మనందరి కొరకు కూడా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయనను బలి ఇచ్చి ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనకు క్షమాపణ దొరికింది, శాప విమోచన కలిగింది, పాప విమోచన కలిగింది. కనుక మనం ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి నిత్య నిబంధనతో ఆయనకు ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారై ఆయనతో కలిసి జీవించగలిగే కృపను దేవుడు మనకిస్తున్నాడు. ఆయన మనకు ఏక హృదయమును ఏక మార్గమును చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు, కలగజేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడంటే, నా పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ఈ దేశంలో వారిని నిశ్చయంగా నాటేదను. ఒకవేళ మనం కూడా అలాంటి చెదిరిపోయిన జీవితం మనలో ఉన్నదేమో, మన కుటుంబాలలో మన జీవితం చెదిరిపోయి ఉన్నామేమో, మన కుటుంబాలలో మనము ఒకరితో ఒకరు సఖ్యత లేకుండా మనస్పర్ధలతో జీవిస్తున్నామేమో, ఆ పరిస్థితి లేకుండా దేవుడు చేస్తాడు. మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన మనల్ని నిత్యము ఒక నిబంధన చేసుకొని మనల్ని ఒక మంచి స్థితిలో నాటాలని ఆయన ఆలోచిస్తున్నాడు. నాటబడడం అనేది ఒక స్థిరమైనటువంటి జీవితము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన ఉద్యోగ జీవితంలో మనకు ఒకవేళ ఏమైనా మనస్పర్ధలు కష్టములు ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తాడు దేవుడు. కుటుంబంలో అదే విధమైన ఆశీర్వాదం, సంఘంలో అదే విధమైనటువంటి ఆశీర్వాదము మన జీవితంలో మనకిస్తాడు. ఒకవేళ మనము మన పరిస్థితులలో మన అప్పులలో ఉండి మరి ఒక మానసికమైనటువంటి చెదిరిపోయినటువంటి మానసిక పరిస్థితి ఉన్నట్లయితే దానిని కూడా తొలగించి వేసి దేవుడు మనలో స్థిరత్వంను దయచేస్తాడు. మానసిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచి వారిని కూడా సరైనటువంటి రీతిలో ఉండునట్లుగా చేస్తాడు దేవుడు. దేవుని మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ప్రార్థించి ఆయన సన్నిధిలో ఈ విధమైనటువంటి దీవెనలు మేలులు మనం పొందుకుందాం గాక. ఆయన ఎంత గొప్ప దేవుడంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో మనలను నాటాలని ఆశిస్తున్నాడు. ఈ దేశము అంటే ఒక మంచి పరిస్థితి, ఈ దేశము అంటే మనకు మనమున్న పరిస్థితులలోనే
సరైనటువంటి జీవితాన్ని ఇవ్వడం, అదే ఆయన యొక్క దేశము. ఆ దేశంలో మనల్ని నాటాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప కీడును ఒకవేళ మన జీవితంలో కూడా రప్పించి ఉంటాడేమో మనకు తెలియదు. మనము ఆయనకు అవిధేయులమైన కొద్దీ మనలో ఒకవేళ అనారోగ్యం వచ్చి ఉంటుందేమో, మనము ఆయనకు అవిధేయులమైన కొద్దీ మనకు కొన్ని పరిస్థితులు సరిగా లేకుండా అయిపోవడం జరిగి ఉంటుందేమో, లేదా ఏదైనా కీడు వచ్చి ఉంటుందేమో, లేదా ఏదైనా అసమాధానము మరి మన జీవితంలో కలిగి ఉంటుందేమో. దాన్నంతటిని కూడా తీసివేసి ఆయన ఏమేమి మేలులు మనకు చెప్పాడో ఒకసారి మనం గతంలో ఆయన చేసిన వాగ్దానములన్నీ గుర్తు చేసుకుందాం. ఆయన మనకిచ్చిన వాగ్దానములు ఏవి కూడా నిరర్థకం కావు. వాగ్దానములు నెరవేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడు కనుక ఆ వాగ్దానములను ఆయన నెరవేరుస్తాడు. ఆ విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ఉన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన దేవ, నీకే వందనములు స్తోత్రములు. ప్రభా, నువ్వు సర్వ శరీరులకు దేవుడవు, సర్వశక్తిమంతుడవు. నీకు వందనములు స్తోత్రములు. మా ప్రభా తండ్రి, మమ్మలను ఈ నూతన దినంలో చేర్చినారు. గడిచిన వారమంతా మమ్మలను కాపాడి ఈ నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. నీకు వందనములు. ఈ వారమంతా మాకు తోడయ్యుమని ప్రార్థిస్తున్నాము. మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు అంగీకరించము దేవా. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి, మా దేవ, మా జీవితాలలో మీరెంత గొప్ప పనులు చేసి ఉంటున్నారు. అయినప్పటికీ అనేక మార్లు మేము నీకు విరోధంగా ఆలోచించి నీకు విరోధంగా వెళ్ళి ప్రభా నీకు అవిధేయత చూపించినటువంటి వారమై ఉన్నాము. దేవా, మమ్మల్ని క్షమించుము తండ్రి. ప్రభా, నీవు వాగ్దానం చేసిన రీతినే తిరిగి మా పట్ల ప్రేమ చూపి మాకు చేయవాలనని నీవు నీ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి మేలును కూడా మీరు మాకు చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ పునరుత్థాన దినంలో మేము ప్రవేశించి విన్నాము. నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. ప్రభా, దైవ సేవకులు వాక్యం ప్రకటిస్తుండగా మీరు ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మలను మా హృదయాలను తాకండి, మా హృదయాలను సంధించండి. దేవా ప్రభా, నీకు విరోధంగా జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నిన్ను అంగీకరించక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి. దేవా, వారి హృదయములను తెరవండి, వారి మనోనేత్రములను తెరవండి, వారి హృదయ తలుపులు తెరుచుకొని ప్రభా వారి నిన్ను లోపలికి ఆహ్వానించినట్లుగా తండ్రి వారి హృదయ గదులను శుభ్రం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నాయన నీవు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా తండ్రి నీవు వారిని ప్రభా ప్రతి ఒక్కరిని నీవు రక్షించినావని గమనించినట్లుగా గ్రహించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది అలాంటి స్థితిలో ఉన్నారు ప్రభా, అనుకుంటున్నారు తండ్రి ప్రభా యేసుక్రీస్తు ఏంటి, నా కోసం చనిపోవడం ఏంటి, ఎవరైనా నా కోసం ఎందుకు చనిపోతారని ప్రశ్నించే వారు కూడా అనేకులు ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. ప్రభా, దయవుంచి వారి హృదయాలను మార్చండి. ప్రభా, వారి హృదయాలలో జ్ఞానం పుట్టించండి, వారి మనోనేత్రాలను తెరవని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వినుట వలన విశ్వాసం కలుగును కనుక తండ్రి వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి ఒక్కరూ విని తండ్రి దానిని గ్రహించి అంగీకరించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రభా, వినేటువంటి అవకాశం వారికి దయచేయం తండ్రి. అవును తండ్రి, మీరిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం ప్రకారం ప్రభా తండ్రి మీరు వారికి భయభక్తులు కలిగిస్తానని చెప్తున్నారు. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. వారికి ఏక హృదయంను ఏక మార్గమును వారికి చూపిస్తానని చెప్తున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీవు వారి ఎందు ఆనందిస్తున్నావు ప్రభా, మా ఎందు నీవు ఆనందిస్తున్నందుకే నీకు వందనములు. వారికి మేలు చేయుటకు ప్రభా, మాకు మేలు చేయుటకు నీవు మా ఎందు ఆనందిస్తున్నందుకు నీకు వందనములు ప్రభా తండ్రి. మీరు మమ్మలను ఒక చక్కటి దేశంలో నాటుటకు మీరు ఇష్టపడుతున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాము దేవా ప్రభా. నీవు మరి నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనములు. అనేకులు నిన్ను తెలుసుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారు ఎంతగా నీ సన్నిధిలో ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికలను తప్పకుండా మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క సమస్యలన్నీ తీర్చండి,
మా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. వివాహంలో కొరకు ప్రయత్నిస్తున్న వారికి వివాహ ప్రయత్నంలో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఇంతకుముందైతే నీ సన్నిధిలో అనేక సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారు, ఆ సమస్యలన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. మా తండ్రి, కుటుంబములలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. సంఘములలో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారికి అత్యధికమైనటువంటి అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంఘములలో పరిచర్యకు మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా తండ్రి. మేమందరము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించము. సేవకులందరినీ దీవించము తండ్రి. ప్రభా, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యెరూషలేమును, ఇజ్రాయెల్ దేశమును జ్ఞాపకం చేసుకొని వారికి నెమ్మదిని దయచేయము. ప్రతి ఒక్కరిని నిన్ను అంగీకరించగలట కృప చూపించండి. నేడు భవతీయులు వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. ఇంతవరకు వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే అప్పుల బాధలో ఉన్నారో వాటిని తీర్చి వారికి సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు అందరూ కూడా బయటికి వచ్చినట్లుగా, లేవనెత్తబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రభా, ఈ దినమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ వారమంతయు నీ కృపను మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో బ్రతిమాలే అడుగుతుంటున్నాము దేవా. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.